ఒక పక్క ప్రభుత్వం వద్దంటుంది మరో పక్క ఎన్నికల కమిషన్ వెనక్కి తగ్గనంటుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అంటూ ఆదేశాలు ఇచ్చేశారు ప్రభుత్వం సహకరించాలి అంటూ పిలుపునిచ్చేశారు మరోవైపు ఉద్యోగ సంఘాలు సైతం ఆల్రెడీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో మాట్లాడడం బహిరంగ లేఖ విడుదల చేయడం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిర్వహిస్తాము అంటూ ఎన్నికల కమిషనర్ చెప్పాడు అయితే దీని మీద అవసరమైతే కోర్టుకైనా వెళ్తాం తప్ప ఎన్నికలు నిర్వహించడానికి మేము అంగీకరించమంటూ ఉద్యోగ సంఘాలు తెగేసి చెప్పాడు అంటే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరో పక్క అవసరమైతే మరో మూడు నెలలు పదవీ కాలం పొడిగించుకునైనా సరే తాను ఎన్నికలు నిర్వహించే రిటైర్ అవుతాం అనే ఒక గట్టి ధీమాతో ఉన్నారు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకు పరిశీలకులు చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో కోర్టు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనేది ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించిన ప్రకటనను ఎప్పుడైతే విడుదల చేశారో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ అప్పటి నుంచే కోర్టు అమల్లో ఉండడం ప్రభుత్వం కొత్త పథకాలేమీ అమలు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేయడు పాతవి ఆల్రెడీ రన్ అవుతున్న పథకాలే కాబట్టి వాటిని అమలు చేసుకునే అవకాశం ఇవ్వడం ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఈ కోర్టును కానీ లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆదేశాలు కానీ ఏమాత్రం లెక్క చేయకుండా తన పని తాను చేసుకు వెళ్ళిపోవడానికే సిద్ధంగా ఉంది అనే సంకేతాలే ప్రభుత్వం నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయనేది కొంతమంది చెబుతున్నమాట అంటే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ గారి నిర్ణయమే ఫైనల్ అనుకోవాలా లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరించని పక్ష పక్షంలో ఆల్రెడీ అంగీకరించట్లేదు కాబట్టి అంగీకరించిన పక్షంలో ఎన్నికలకు వెళ్ళడం సాధ్యమయ్యే పనేనా అనేది కోర్టు వెలువరించే తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఇక్కడ ఎన్నికలు ఎవరు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ రెడీ అయితే దాన్ని అమలు చేయాల్సింది ఎవరు రేపు పొద్దున్న ఉద్యోగులను కానీ లేదంటే అక్కడ సిబ్బందిని కానీ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలి అవి లేకుండా ఎన్నికలు ఏర్పాటు చేయడం ఎన్నికల కమిషనర్ వాళ్ళ సాధ్యమవుతుందా లేదా ఇవన్నీ కూడా కోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి